ఈనాడు తొడగొట్టిన ఏపీ శాసనసభాధిపతి తమ్మినేని సీతారామట రూపాయలు 49 తోని కోటి రూపాయలు గెలిచినట నా దగ్గర రాకపోతే పదకాలు అందకున్నా చేస్తా గ్రామ వాలంటీర్ వేదింపులు ఈ ఏపీ న్యూస్ ఇక్కడ నూపుతా ఉంటాడు ఈనా కొంగొత్తగా స్వాగతిద్దాం కొత్త సంవత్సరానికి సంబంధించి 806 పోస్టులు కొత్త పోలీస్ బాసు బాధ్యతలు స్వీకరించిన అంజన్ కుమార్ భర్తీకి ఇక్కడ డీజీపీ పోస్ట్ ఖాళీగానే టక్కున భర్తీ చేశారు వెంటనే భర్తీ మరి కానిస్టేబుల్ పోస్ట్ ఖాళీగానే ఇంటర్వ్యూ భర్తీ ఎందుకు కాదు ఖాళీ కాకముందుకే భర్తీ చేశారు ఖాళీ కాకముందుకే ఇక రేపు రిటైర్ అయితరనంగనే ముందే ప్రకటించేశారు డీజీపీట్లా ఆయన మన బడి నూతనంగానట సిద్ధమైన 1210 మోడల్ పాఠశాలలు 9 నుంచి ప్రారంభోత్సవాలు చేస్తారట అంటే పాత బడికి రంగేసిరే చేశారు అయితే ఈ వార్తలన్నీ దేని గురించి అంటే గుండెపోటు ఉంటది కదా ఆ రాకు వాళ్ళకి వినిపించగడానికి వాళ్ళకు రాకు అంత మంచి జరుగుతుంది గుండెపోటు రాకుండా ఉండడానికి ఇది ఒక ఔషధం ఇగో ఇది కేసీఆర్ ను జోకే వార్త తెలంగాణ కొత్త వెలుగులు నేడో రేపో రామగుండం ఎన్టీపీసీ ప్లాంట్ లో విద్యుత్ ఉత్పత్తి ఇది కేసీఆర్ ను జోకేది ఇది కేసీఆర్ ను జోకేది ఇది కేసీఆర్ దే అది కేసీఆర్ అయిపోయగా అయిపోయింది ఇగ లేవు జనం వార్తలే ఫాలో ఒక తబల అవి కొట్టుకుంటా కేసీఆర్ భజనలు ఉంటాడన్నట రామోజీరావు ఇదో పత్రిక ఇంకా కొంటురా మీరు ఎవరన్నా నమస్తే తెలంగాణ కింద ఉండరు ఆ కింద కూడా రాదు ఎటు చూసినా గీవేనే కదా కిందున్నా మీదున్నా కిందున్నా మీదున్నా ఆమనే కేసీఆర్ వస్తేనే ఏపీ బాగుపడతదట పో అర్జెంట్గా పట్టుకపోరా నాయన మీరు ఎక్కడ చేసి ఎట్టి పరిస్థితుల్లో ఎస్ ఏపీ బాగుపడాలంటే కేసీఆర్ రావాల్సింది చాలా ఇంపార్టెంట్ అది వాస్తవమే వాస్తవమే రాశారు కరెక్టే కేసీఆర్ వస్తేనే ఏపీ బాగుపడుతుంది అన్న జర మేము కూడా అనుకుంటున్నాం మా తాన దరిద్రాన్ని మీ తారికి తోలుతాం నాయన తీసుకపోరి విజయనగరమే పుట్టిందిల్లు అని అంటారు మరి వాళ్ళది పూర్వీకులది అసత్య రాతలు అబద్ధ కూతలట ఆంధ్రజ్యోతిపై రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లాపాయర్ నువ్వు చీటర్వు నువ్వు దొంగవు నువ్వు దొంగ ఓట్లోనివి దొంగ కబ్జాలు పెట్టి నువ్వు చెప్తే నమ్ముతా రాష్ట్రంలో 300% రైతు ఆత్మహత్యలు తగ్గి నేను వెళ్ళాడట సిగ్గుండాలే ఈయన రైతు రాష్ట్ర ఏది రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా పల్ల రాజేశ్వర రెడ్డి ఒకసారి ఒక నాగల్ గారు ఒక ఎకరం దున వేసుద్దాం నువ్వు రైతుల ప్రతినిధి తెలుస్తుంది కథ కొత్త కొలువులు 806 ఎంత అవుతున్నాయి కూడితే కమిషన్ పాలన కాంట్రాక్టర్ బలి కర్ణాటకలో మరో వేధింపులు ఈడ ఉప సర్పంచ్ చచ్చిపోయిన వార్త లేదు మన రాష్ట్రంలో జరిగినటువంటి రైతుల ఆందోళన లేదు ప్రగతి భవన్ ముట్టడి లేదు ఏమీ లేదు ఇవ బీపీ మరియు షుగర్ వ్యాధిగ్రస్తులకు అల్లోపతి నుండి పతాంజలి ఆయుర్వేద కావాలంటే ఎందుకు మారాలని చెప్పారు అంటారు ఏమన్నా ఉంటే గిదేగా తీసుకోండి లేకపోతే ఎల్ఐసి కట్టుకోరి కేసీఆర్ మీద ఆశ లేకపోతే ఎల్ఐసి కట్టుకోరి కథ ఎల్ఐసి కట్టుకుంటే 4 పైసలు వస్తాయి